అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పేని ముఖ్యంగా ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి చెల్లి మీద కూడా పిటిషన్ వేశారు కేసు ఫైల్ చేశారు ఆయన ఉద్దేశం ఏంటంటే మీకు ఆస్తుల్లో వాటాలు కావాలంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శించొద్దు నన్ను పాయింట్ ఆఫ్ వ్యూ చేయొద్దు నన్ను ఎక్కడో కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు నన్ను రాజకీయంగా దిగజార్చొద్దు కాబట్టి అవి చేస్తే మాత్రం నేను ఆస్తుల్లో వాటా ఇవ్వను అని ఆయన చెప్పడం జరిగింది పిటిషన్ వేశాడు తల్లి చెల్లిని నడి రోడ్డు మీద పరువు తీసి నిలబెట్టేశాడు ఆయనకి కొత్త ఏం కాదు పరువు తీయడం అనేది ఈ రోజు కాదు వాళ్ళ నాన్నగారు బతుకున్నప్పుడు కూడా ఆయన ముఖ్యంగా ఆ తల్లికి చెల్లికి కావాల్సినటువంటి వాటాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళకి ఇవ్వమని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆయన లేడు కాబట్టి ఆయన వెంటనే ఆయన ఉద్దేశం మార్చుకొని తల్లి చెల్లి అంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క విధానంలో గెలిచినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రజలకు ఇన్స్పిరేషన్ గా ఉండాలి ప్రజలు ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి కానీ ఇలా దిగజారిపోయి తల్లిని చెల్లిని కేవలం డబ్బుల కోసం ఆస్తుల కోసం వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టడం అనేది ఆయన యొక్క మానసిక స్థితికి మానసిక రోగి అన్న విధానానికి కూడా ఆయన యాప్ట్ అయిపోతారు నేను ఎప్పుడో చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని నేను 2024లో ఎలా చెప్పగలిగాను అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటారు తల్లి తండ్రి గురువు దైవం ఇలా ముగ్గురిని ఎప్పుడైతే మనం పట్టించుకోమో వాళ్ళని దిగజార్చి మాట్లాడతామో వాళ్ళని గౌరవించమో ఆ రోజే ఏ వ్యక్తి అయినా పతనం అయిపోతాడు ఎంత పెద్ద రాజైనా ఎంత పెద్ద సీఎం అయినా ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి చక్రవర్తి అయినా నేను ఎందుకు చెప్తానంటే తల్లి తండ్రి తల్లి విజయమ్మ గారు మనోడి దెబ్బకి తట్టుకోలేక ఎలక్షన్స్ టైంలో అమెరికాకి వెళ్ళిపోయింది అంటే తల్లి కొడుకును చూసి భయపడి వెళ్ళిపోయిందంటే తల్లిని బాధ పెట్టినట్టు భయపెట్టినట్టు దిగజార్చినట్టు తండ్రి చనిపోయిన తర్వాత పేపర్లో ఆయన ప్రింట్ మీడియాలో ఆయన ఫోటో తీయడం జరిగింది అదేవిధంగా టీవీలో సాక్షి న్యూస్ ఛానల్స్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి పిక్ ఇమేజ్ను కూడా తీసేశాడు అంటే దాని అర్థమైంది తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఎలక్షన్స్ సాక్షిగా నేనుగానే గెలుస్తాను తప్ప నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని తండ్రి నుంచి వచ్చినటువంటి రాజకీయానికి సంబంధించిన తండ్రి ఫోటోను కూడా తీసేసారు అంటే తండ్రిని కూడా గౌరవించలేదు అంటే తల్లిదండ్రులు ఇద్దరిని గౌరవించలేదు తర్వాత గురువు అంటే ఉపాధ్యాయులు మనకి మంచిగా బోధించేవాళ్ళు మనం ఒక స్థాయికి వెళ్ళడానికి సహాయపడేవాళ్ళు దాన్ని రకరకాలుగా చెప్పుకోవచ్చు అలాంటి టీచర్స్ని ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నిలబెట్టాడు అంటే పిల్లలకి చదువు చెప్పి క్రమశిక్షణ నేర్పించి వాళ్ళని అత్యున్నత స్థాయికి ఎదగడంలో ఎత్తుకి పెంచడంలో ఉపయోగపడేటువంటి ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నిలబెట్టి వాళ్ళని క్రమశిక్షణగా పెట్టమని ఉపాధ్యాయులు పెట్టాడు ఇది ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చేస్తుండ్రు ఈ పిచ్చి తొక్కలకు జగన్ తప్ప టీచర్స్ని ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నిలబెట్టి వాళ్ళని క్రమశిక్షణలో లైన్లో పెట్టడానికి తాగే వాళ్ళని పెట్టడం అనేది ప్రపంచంలో జరగాలి అంటే గురువుల్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టిన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ లేడు వాళ్ళని కూడా దిగజార్చాడు మూడోది దైవం కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు పైన ఎలాంటి పరిస్థితులను కూడా విషమ పరిస్థితుల్ని దారి చూపించాడో మనందరికీ తెలిసిందంటే తల్లి తండ్రి గురువు దైవం ఇది మనం చెప్పుకునేటువంటి అంటే యూనివర్సల్ వర్డ్ ఇది ఇవి మూడింటిని మనం అనుసరించాలి అనుకరించాలి అంట ఆ మూడింటిని డిస్ట్రాయ్ చేశాడు డిజాస్టర్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఓడిపోతాడని చెప్పారు అదే జరిగింది కూడా ఈ రోజు ఆస్తుల పంపకానికి కూడా సేమ్ అదే తల్లి చెల్లిని నడు రోడ్డు మీద వదిలేశాడు బాబా ఎదిగిపోయాడు ఇప్పుడు ఆస్తులు మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే అవినాష్ రెడ్డిని సొంత రక్త సంబంధమైన తల్లి చెల్లిని రోడ్డు మీద పడేసి అవినాష్ రెడ్డికి ఏమన్నా అయితే అవినాష్ రెడ్డిని ఏమన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను అని పిటిషన్ వేసి ఇప్పుడు ఆస్తుల వాటా దగ్గర రాజీ పడకుండా కూర్చో ఉన్నాడు ఇది వాళ్ళకి రహస్యంగా జరిగింది కాదు రోజు పేపర్లో వస్తుంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా మొత్తం వస్తుంది అందరూ కూడా ఈరోజు మాట్లాడుకున్నారు వైఎస్ఆర్సీపీలో ఉండే కొంతమంది నోటల వాళ్ళు కూడా చేదరింపుగా ఉన్నారు ఇలాంటి వ్యక్తిగా మన ఓటేసింది కాబట్టి చాలా మంది ఇది మొత్తం ముందుగా తెలుసుకొని ఓటేస్తుంటే బాగుండేదని కూడా వాళ్ళు అనుకోవడం జరుగుతుంది నేను ఎంత మించి కూడా ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఏం డబ్బులు తక్కువని తల్లి చెల్లి డబ్బుల్లో కూడా వాటాలు కూడా ఈ విధంగా ఆపేసి నాకు అర్థం కావట్లే ఎర్ర చందనం డబ్బులు లక్షల కోట్ల ఎర్ర చందనం డబ్బులు అక్రమంగా లాక్కున్నాడు ఆ డబ్బుల వల్ల శ్రీవారి హుండీ డబ్బులను కూడా అక్రమంగా తీసుకెళ్లి సొంత ప్రయోజనం కోసం పెట్టుకున్నాడు ఆ డబ్బులు అడిపడి ఇసుక దందాలు చేశాడు ఆ డబ్బులు అడిపడి
కమిషన్ లో రిజిస్ట్రేషన్ లో కానీ ఎక్కడైనా కానీ ఏ పనికైనా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన కమిషన్ లో డబ్బులు లక్షల కోట్లు ఉన్నాయి, అవి ఆడిపోయినాయి. తర్వాత వైట్ షాపులకి గూగుల్ పేలే ఫోన్ పేలే ఏమీ లే, డబ్బులు క్యాష్ ఇవ్వాలా, మందు పట్టుకొని తాగాలి. ఆ డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ కే వచ్చాయి, ఆ డబ్బులు ఆడిపోయినాయి. ఇంత అక్రమంగా పథకాలు, అక్రమ పథకాల ద్వారా లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు వెనకేసుకొని ఉంటే మళ్ళీ అమ్మకి తల్లికి చెల్లికి వచ్చే వాటా డబ్బులకు కూడా పిటిషన్ వేశాడంటే ఎలాంటి వ్యక్తి మానసిక రోగి గాక ఏందని ఈరోజు నేను ప్రజలకు చెప్తా ఉన్నాను. తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక చిన్న విషయం చెప్పాలి, ఏంటంటే ఎవరు చనిపోయినా రెడీగా ఒక టీమును పెట్టుకున్నాడు, ఎవరు చనిపోబోతున్నారు, ఎవరు చచ్చిపోతారు, ఎవరి మీద దాడులు జరుగుతాయి అని చెప్పండి, వెంటనే బండి వేసుకుంటాడు, ఒక 150 మంది జనాలు వేసుకొని సీఎం సీఎం అని అనిపించుకునే పరిస్థితికి దిగజారిపోయినాడు. నేను ఈరోజు ఒకటే ఒకటి మాట్లాడుతూ ఉండ, ఆ రోజు నీ దగ్గర జరిగినటువంటి మహిళలకు సంరక్షణ స్థితి ఎంత అధోగతి పట్టిందో ప్రజలందరికీ తెలుసు, ఎంత ఇబ్బంది పెట్టావో అందరికీ తెలుసు. ఆ రోజుల్లో నీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు ఆ అమ్మాయి ఈ విధంగా రేప్ జరిగింది అంటే ఏదో దొంగలు పడ్డారు, ఆ అమ్మాయి అటు ఇటు తిరిగే లోపల ఏదో అలా జరిగిపోయింది, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవద్దనింది. ఎంత విచిత్రమైన మాట అంటే, తర్వాత అదే రోజా నగరి రోజా అనింది, ఏమని ఒకటి రెండు అత్యాచారాలకో ఒకటి రెండు రేపులకే మీరు ప్రభుత్వాన్ని విషప్రచారం చేస్తారనింది. ఒకటైనా రెండైనా పది అయినా 20 అయినా 30 అయినా రేపు రేపే, రేపు ఇంకోటి చెప్తా ఉన్నాను నేను, దళిత మహిళలు దళిత ఆడపిల్లలు అనే మాటలు మాట్లాడబాకండి. ఆడపిల్ల ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా మైనారిటీ అయినా ఆడపిల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఆడపిల్లే. ఆడపిల్లకు అన్యాయం జరిగినా, అవినీతి జరిగినా, దౌర్జన్యం జరిగినా, దౌర్భాగ్యం జరిగినా ఇమ్మీడియట్లీ ఏ ప్రభుత్వం అయినా కదలాలి, కదలికలు మొదలు పెట్టాలి. అది ఒక చంద్రబాబు నాయుడు అయినా కాదు, ప్రపంచంలో దేవుడైనా సరే. అంతేగాని దళిత మహిళలు, బీసీ మైనారిటీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ మహిళలు అనే పదాలు వాడద్దు. ఆడవాళ్ళని సమానంగా ఏ ప్రభుత్వమైనా చూడాలి, చూసి తీరాలి. ఇది డెమోక్రసీ సెంటర్లో ఉన్నాం, కంట్రీలో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా దళిత మహిళ అనొద్దు. ఏ మహిళైనా మహిళే, ఏ మహిళైనా తల్లి అవుతుంది, పిల్లలకి జన్మనిస్తుంది, అందరూ మహిళలు మహిళలే కాబట్టి వీర మహిళలు అంటాం. వాళ్ళందరినీ రకరకాల పోలికలతో చేస్తాం. రాణి రుద్రమదేవి గారు మహిళే, డొక్కా సీతమ్మ గారు మహిళే, ఝాన్సీ లక్ష్మీబాయి గారు మహిళే, ఎవరైనా మహిళలు మహిళలే. వాళ్ళు ప్రత్యేకంగా కులాల్లోనూ మూలాల్లోనూ వర్గాల్లోనూ మతాల్లోనూ ప్రత్యేకంగా డివైడ్ చేసో డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యొద్దు, ప్రజల్ని కుల మతాలతో రెచ్చగొట్టొద్దు. ఇది ఒకటో పాయింట్ నేను చెప్తుండా. సవాలు దొరికితే శివం ఎత్తొద్దు. అక్కడికి వచ్చేసి లోపలికి వెళ్ళాలా, మాట్లాడాలా, 10 లక్షలు ఇస్తా, విజయవాడ వరదలకే 1 కోటి రూపాయలు అని చెప్పి ఈ రోజుకి ఇవ్వాలా, చెక్కు రూపంలో ఇవ్వాలా, క్యాష్ రూపంలో ఇవ్వాలా, నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు ఇస్తావా? నీకు కావాల్సిందే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు. ఎవరు అత్యాచారానికి గురవుతారా, ఎవరు అత్యాచారానికి గురవుతారా? ఎక్కడ జరిగితే చంద్రబాబు నాయుడు గారి మీద దోసేద్దామా? ఈరోజు హోమ్ మినిస్టర్ అంతేగా చెప్తానే ఉన్నారు, ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదు, పరోక్షంగా ఫోన్ చేసినా పరోక్షంగా వాళ్ళు పట్టుకున్నా వాళ్ళ లోపలికి వేసేసినా జరగాల్సింది జరుగుతుంది, చట్టం తరపంతాలు చేసుకుని వెళ్తా ఉండండి. ఇది నువ్వు ప్రత్యేకంగా ప్రజలు చెప్పక్కర్లే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, లోకేష్ దిశ చట్టాన్ని కాల్ చేశాడు. దిశ చట్టం అనేది ఒకటి ఉందే? దిశను ఒక యాప్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందే? నీకు నువ్వుగా దిశను పెట్టుకొని, నీకు నువ్వుగా అన్ని రాసేసుకొని, మీ వాళ్ళు పెట్టుకొని నువ్వు ఓపెన్ చేసేస్తే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదా? దానికి పర్మిషన్ ఉండదా? దానికి ఒక పర్మిట్ ఉండదా? కాల్చక ఏం చేయాలా? దాన్ని పట్టుకొని దిశ చట్టాన్ని లోకేష్ బాబు పొప్ప, లోకేష్ బాబు పొప్ప. లోకేష్ బాబుకి నీకు ఎంత తేడా ఉంటుందంటే, లోకేష్ బాబు అంటేనే తల్లిదండ్రుల పెంపకం, జగన్మోహన్ రెడ్డి అంటేనే తల్లి చెల్లి ఆస్తుల పంపకం. తల్లిదండ్రుల పెంపకం అంటే లోకేష్ బాబు, తల్లి చెల్లి ఆస్తుల పంపకం అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఐటీ మినిస్టర్గా మీరు ఒక్కడు గుర్తుపెట్టుకో, తల్లిదండ్రులకి కాళ్ళ మీద పడి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పార్టీ ఆఫీసు బయలుదేరుతాడు అతను ఇంటికి వెళ్ళా సరే. మొన్న బాలకృష్ణ గారు కారు ఎక్కుతుంటే ఆయన ఒక ఐటీ మినిస్టరు, అత్యున్నత స్థాయిలో ఉన్నాడు, ఒక సీఎం కొడుకు. ఆయన వెళ్ళి బాలకృష్ణ గారు కూర్చుంటుంటే డోర్ వేసి నమస్కారం పెట్టి వెళ్తున్నాడు. నీ జీవితంలో ఏ రోజైనా, సూటిగా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి, నీ జీవితంలో ఏ రోజైనా మీ అమ్మ కానీ, మీ నాయని కానీ, మీ చెల్లెలు కానీ, మీ బాబాయ్ కానీ ఎవరన్నా ఒక కారు ఎక్కుతుంటే ఒక కదలిక నీలో వచ్చి డోర్ వేసిన సందర్భాలు ఉన్నాయా?